సిద్దిపేట జిల్లా మిరుదొడి మండల కేంద్రంలో ఎంపీపీ గజల సాయిలు కాజీపూర్ జంగపల్లి అందే మిరుదొడి గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను అందజేశారు. ఈరోజు మిరుదొడి హెడ్క్వార్టర్లో మరి గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి ఆదేశానుసారము మన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ అన్న గారి ఆదేశాల మేరకు మరి మా అన్నయ్య ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశానుసారము తెలంగాణ ప్రభుత్వము కొన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి పనులలో వాస్తవంగా బడుగు బలహీన వర్గాల నుంచి హాస్పిటల్ నుంచి కొందరు ఇబ్బందుల పాలైనటువంటి ప్రజానికానికి వాస్తవంగా గౌరవ ముఖ్యమంత్రి మంచి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనేది మంచి పథకం. ఎందుకంటే ఒక రోగం వచ్చి ఉండో లేకనో అప్పో సప్పో చేసుకొని లక్ష రూపాయలు అయినటువంటి ఆ క్యాండిడేట్కు మళ్ళీ ఒక 50% తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ఒక 1 లక్ష అయిన వారికి 50,000, 2 లక్షలు అయిన వారికి 1 లక్ష విడుదల వైజ్గా మన ప్రభుత్వం మా ప్రభుత్వం ఇస్తుందంటే అది ప్రజలు ఎంతో సంతోషించినటువంటి విషయం. ఎందుకంటే ఇవాళ మిడ్జోడి మండల హెడ్క్వార్టర్కు మా మండలానికి సంబంధించిన జంగపల్లి గ్రామానికి చెందిన ఇద్దరికి వచ్చినాయి. కాజీపూర్కు ఇద్దరికి, మిడిదొడ్డిలో ఇద్దరికి, అందెలో ఇద్దరికి మరి 2,50,000 చెక్కులు మేము పూర్తిగా వాళ్లకు సంబంధిత సర్పంచులు కావచ్చు, సంబంధించిన ఎంపీటీసీలు కావచ్చు, పార్టీ ప్రెసిడెంట్ కావచ్చు, నేరుగా మరి వాళ్ళ ఖాతాలకు వాళ్లకు స్వయంగా చెక్కులు ముట్టేటట్టు చూసి ఒకవేళ ఆ చెక్కు నంబర్ ఏదన్నా కింది మీద జరిగితే ఆ డేట్ అయిపోతే సంబంధిత ఎంపీటీసీలకు సర్పంచులకు మళ్ళీ కోఆర్డినేట్ చేసి ఆ వ్యక్తికి డబ్బులు ఇప్పించేటువంటి మా ప్రభుత్వం ఆలోచించాలి. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదం పేదల పక్షాన 100% ఉండాలని నేను మిడిదొడ్డి ఎంపీపీగా మేము ముఖ్యమంత్రి గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. జై తెలంగాణ.